నెల్లూరు జిల్లాలో కాకాణి సోమిరెడ్డి మధ్య మాటల యుద్ధం ఓరేంజ్ లో సాగుతోంది. దేగపూడి బండేపల్లి టెండర్ల విషయంలో అవినీతి జరిగిందని కాకాణి విమర్శించారు. అయితే తనను విమర్శించే స్థాయి ఆయనకు లేదని సోమిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. తాము ఇచ్చిన జీవో టెండర్ కాకుండా కొత్త జీవోలతో ఏమైనా పనులు చేయించారా అని ప్రశ్నించారు. వారిద్దరి మధ్య మాటకు మాట ఇప్పుడు చూద్దాం. జిల్లాలోనే చెప్పుకునేటువంటి వాళ్ళు కాస్త ఆధారాలు ఉండాలి, వాస్తవాలు మాట్లాడాలి. నోరు తెరిస్తే అబద్ధాల కంపు కొట్టకూడదు. ప్రజలు వీళ్ళు నెరిస్తే అబద్ధాలు మాట్లాడుతున్నారు అనేటువంటిది అనుకోకూడదు. డేగపూడి బండేపల్లి కాలువ అనేటువంటిది సర్వేపల్లి నియోజకవర్గంలో 2019 ఎన్నికలకు ముందు హడావిడిగా దాన్ని ప్రారంభించడం జరిగింది. తెలుగుదేశం హయాంలో బండేపల్లి డేగపూడి కాలువకి అవినీతి గ్రహణం పట్టింది. ఇది వాస్తవమా కాదా? ఎవడైనా ఈ ప్రపంచంలో 5 లక్షలు దాటినటువంటి పనికి టెండర్ ఉండాలనేటువంటి నియమ నిబంధనలు ఉంటే ఏకంగా 26 కోట్ల రూపాయల పనిని నామినేషన్ పద్ధతి మీద ఇప్పించేదానికి ప్రయత్నం జరిగింది, పావులు కదిపారు అంటే దాని అర్థం అంతులేనటువంటి అవినీతి దీంట్లో జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఆ రోజు దీనికి సంబంధించి ఒక ఉత్తర్వులు ఇచ్చారు. ఈ అనక్సర్ మీ అందరికి కూడా ఇవ్వడం జరుగుతుంది, ఒకసారి మీరు కూడా పరిశీలించవచ్చు. అక్కడ నాన్ ఫిషర్మెన్ ప్యాకేజ్ తెచ్చి జీవో ఇస్తే దాన్ని 43,050 రూపాయల్ని 18,000 నొక్కి వాళ్ళ గొంతు నొక్కి 30 కోట్లు ఎగ్గొట్టి 16,000 మందికి 25,000 లెక్కన పరుచుతావా? ఆ జీవో కూడా నాదే కదా, పంపకం మొదలైంది కదా, ఎలక్షన్ కోడ్ వస్తే కంప్లైంట్ చేసావు కదా. నీ కొత్తగా నీ బతుకి కొత్తగా నువ్వేమన్నా చేసావు చెప్పు. నీకు అసలు ఏం మాట్లాడే హక్కు నీకు ఎక్కడుంది అని అడుగుతుండా. నేను ఓడిపోయావని కూసావు, నువ్వు గెలిచి ఏం పీకావు? నేను ఓడిపోయినా మగోణ్ణి, నేను సోమిరెడ్డిని. నీ మాదిరిగా ఎస్ఐల దగ్గర ఆ కృష్ణపట్నం ముత్తుకూరు ఎస్ఐల ఎక్కువ ఆదాయం వస్తుంది వాళ్ళకి. ఆ ప్యాకెట్లు నీ అల్మరాలో పెట్టించుకుని తినేవాడిని కాదు.